एआईसीसी अधिकार प्रतिनिधि दासोजु श्रवण कांग्रेस पार्टी की गुड बाय चेप्पनुन्नट्लु तेलुस्तोंदि। कोन्नाळ्लुगा असंतृप्तिगा उन्न दासोजु श्रवण कांग्रेस पार्टी वीडेंदुकु रेडी अय्यारु। पीजीआर कूतुरु चेरिक समयंलो तनकु कनीस समाचारं लेदनि इप्पटिके असहनं व्यक्तं चेशारु। पैगा तानु खैरतवाद नियोजकवर्ग इंचार्जिगा उंडगा रोहिण रेड्डी अने मरो नेतनु रेवंत प्रोत्साहिस्तू उंडडंपै कूडा आयन असंतृप्तिगा उन्नट्लु तेलुस्तोंदि। రేవంత్ రెడ్డి ఆధిపత్య రాజకీయాల వల్లే కాంగ్రెస్ పార్టీ వేడుతున్నట్లు చెప్తున్నారు। రేవంత్ ఉంటెద్దు పోకడ వన్ మ్యాన్ షోతో పార్టీ ఆగమవుతోందన్నారు దాసోజు శ్రవణ్। చాలా మంది నేతలు రేవంత్ తీరుతో పార్టీలో మౌనంగా ఉన్నారన్నారు। తన వర్గం నేతల కోసం కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన వారిని బయటికి వెళ్ళేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇంకా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు। రేవంత్ పీసీసీ గా ఉన్నంత కాలం కాంగ్రెస్ బాగుపడదన్నారు దాసోజు శ్రవణ్। ఇది అంశంపై మరిన్ని డిటైల్స్ రాజు నడి తెలుసుకుందాం। రాజు, ఇప్పటికే కాంగ్రెస్ కి రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేశారు, ఇప్పుడు దాసోజు కూడా రిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? थैंक यू यशोदा। कांग्रेस पार्टी की इप्पुडु प्रेजेंट गड्डुकालमे एदुरवुतुंदनि चेप्पाली। एंदुकंटे ओकवैपु एन्निकलु समीपिस्तुन्न तरुणंलो कांग्रेस पार्टी जोशुगा उंटुंदि, जोश अवुतुंदि अनि अंदरू अनुकुन्नारु। कानी वरसगा कांग्रेस पार्टी की वरसपेट्टि नेतलु वीडुतुन्न परिस्थिति अयिते कनबडुतुंदि। मुनुगोडु एम्मेल्ये राजगोपाल रेड्डी पार्टी की गुड बै चेप्पारु। ఆయన రేపో మాపో బీజేపీకి చేరబోతున్నారు। ఇక కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి, జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా ఉన్న దాసో శ్రవణ్ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది। ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుంది అని ఆయన చాలా కాలం నుంచి కొద్దిగా అసహనంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది। ఆయన గతంలో 2018లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు। అయితే అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలోనే పట్టు సాధించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు। వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి కంపల్సరీ గెలవాలనే ఒక ధీమతో ఉన్న తరుణంలో పార్టీలో చేరికలు ఆయనను ఇబ్బందికి గురి చేశాయని చెప్పాలి। ఎందుకంటే రీసెంట్గా విజయారెడ్డి, పీజేఆర్ కూతురు విజయారెడ్డిలో పార్టీలోకి జాయిన్ అయ్యారు। అయితే ఆ జాయిన్ అయ్యే క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దాసోజు శ్రవణ్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు పార్టీ వర్గాలు చెప్పకపోవడంతో ఆయన మరింత అసహనంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది। దాంతోపాటు మరికొంతమంది నేతలు రేవంత్ వర్గంగా చెప్పుకునే రోహిణ్ రెడ్డి కావచ్చు, మరొక నేత కావచ్చు, వారిని ఎంకరేజ్ చేస్తున్నారంటూ చాలా సందర్భాలు ఆయన సన్నిహితుల వద్ద చెప్తున్న పరిస్థితి। ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్ కనీసము ఆయనను సంప్రదించకుండా పార్టీలో జాయినింగ్ చేసుకోవడం, దాంతోపాటు నియోజకవర్గంలో ఇతర నాయకులు చెలరేగిపోతున్నా వాళ్ళు ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కూడా ఖండించకపోవడం, వారిని వారించకపోవడంతో ఈయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది। ఇవాళ ఈ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత చాలా వరకు ఇతర నియోజకవర్గాలు కూడా పార్టీ జాయినింగ్ నియోజకవర్గాల నాయకులకు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులకు కావచ్చు తెలియకపోవడంతో ఆయా జిల్లా స్థాయి నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది। అయితే ఈయన ఇవాళ 4 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, దాదాపు పార్టీ వేడుతున్నట్లు సంకేతం చెప్పారు। పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉండేది పోకడ కావచ్చు, అదేవిధంగా వన్ మ్యాన్ షో చేపడంతో పార్టీలో ఉండే పరిస్థితి అయితే కనబడట్లేదు అని ఆయన ఒక సంకేతం పంపడం, దీంతో బహుశా పార్టీ వీడే అవకాశం ఉందని కరాఖండంగా మనకు అయితే అర్థమవుతుంది। ఇది తెలుసుకున్న పీసీసీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులు, అదేవిధంగా జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, దాంతోపాటు యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు 3 నేతలు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్కు 2 నిమిషాల ముందే వాళ్ళు 3 నేతలు దాసో శ్రవణ్ను బుజ్జగించే ప్రయత్నం చేయడానికి వచ్చారు। ప్రజెంటు మంజరేల్స్ రోడ్ నెంబర్ 12లో దాసో శ్రవణ్ ఆఫీస్ కార్యాలయం ఉండే ఆ కార్యాలయంలో ఆయనతో పైన చర్చలు కొనసాగిస్తున్నారు। కష్టకాలంలో పార్టీలో కీలకంగా పనిచేసిన మీరే ఈ సమయంలో పార్టీ వీడితే ఇట్లా అంటూ ఆయనను బుజ్జగింపే ప్రయత్నం చేస్తున్నారు। వాస్తవంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమే కొనసాగుతూ వస్తుంది। వరుస ప్రతి ఎన్నికల్లో చాలామంది ఓటమి పాలవుతున్నారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవారు పార్టీ విడిపోయారు, కానీ చాలామంది పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలంలో కూడా పార్టీ అంశాన్ని కావచ్చు ప్రజా సమస్యలపైన గలంబింపించిన నేతలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చాలామంది అయితే మౌనంగా ఉంటున్నారు, కొంతమంది అయితే ఓపెన్ అవుతున్నారు, జగ్గారెడ్డి లాంటి నేతలు మాత్రం ఓపెన్ అవుతున్నారు। దాసో శ్రవణ్ చాలా సందర్భాలలో కూడా పార్టీ అంతర్గత విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో చర్చించిన పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీలో ఎలాంటి
తీరు మారలేదు పార్టీ పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ కూడా ఆయన తీరు మారలేదని కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితం అంటే ప్రెస్ మీట్కు కొద్దిసేపటి క్రితం కూడా మీడియా ప్రతినిధులతో కూడా ఆయన కూడా తన ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది ఎందుకంటే కష్టకాలంలో రక్తం దారపోసి పార్టీని ముందుని నడిపించిన నాయకులకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం అంటే చాలా ఆత్మవిమానం దెబ్బతిన్నట్టే ఆత్మగౌరవంతోనే ఒక బీసీ నాయకుడిగా నేను కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడి పని చేస్తున్నాను నాకే ఇంపార్టెన్స్ లేకపోతే పరిస్థితి ఏంటి నేను ఒక్కనే కాదు చాలా మంది నేతలు కూడా నాలాగా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది పార్టీ వీడడానికి కూడా పిసిసి చీఫ్ రేవంత్ యొక్క వైఖరే కారణమంటూ చాలా తన ఆవేదన కూడా మీడియా ప్రతినిధుల ముందట ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి బహుశా చూడాలి ప్రెజెంట్ అయితే పిసిసి చీఫ్ సంబంధించిన ప్రతినిధుల బృందం అంటే పిసిసి చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలోనే వాళ్ళు ఇక్కడికి ఆయనను భుజగించడానికి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది మధుయాష్కి ఇప్పుడు ప్రెజెంట్ ఆయన కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తుంది చూడాలి బహుశా ఇప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అదేవిధంగా కుదన్ రెడ్డి కావచ్చు వాళ్ళైతే పైన చర్చలు జరుపుతున్నారు ఆయనను భుజగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి పది పదిహేను నిమిషాల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి ఇప్పటికే ఆయన ఒక కమిటీ ఉన్నట్లు తెలుస్తుంది ఆయన కూడా పార్టీ వీడడానికి చాలా వరకు సుముఖంగానే ఉన్నట్లయినే ఆయన అయితే సంకేతాలు పంపారు చూడాలి బహుశా వాళ్ళ చర్చలు అనంతరం ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మరి పార్టీ వీడతారా లేకపోతే అదే అదే రకంగా పార్టీలో కొనసాగుతారా అనేది మరి స్పష్టం కావాల్సింది మరో పది పదిహేను నిమిషాలు అయితే దాసో శ్రవణ్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది థ్యాంక్ యూ రాజు